నమస్తే, నా పేరు సందీప్. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటక రాష్ట్ర విశేషాలు ఒకసారి తెలుసుకుందాం. మన దేశంలో కాఫీకి జన్మస్థానంగా పేరుగాంచిన ప్రాంతమేది? అదేనండి, కర్ణాటక. అవును, అరేబియా నుంచి మొట్టమొదటిసారి బాబా బుడేన్ ఇక్కడికి కాఫీ గింజలను తెచ్చి నాటారట. దీంతో ఆ తర్వాతి కాలంలో మన దేశంలో కాఫీ విస్తృతంగా అందుబాటులోకి వచ్చిందని చరిత్ర చెబుతోంది. ఇక్కడ చిక్కమంగళూరులోనే తొలిసారి కాఫీ పంట పండింది. ఇక రాజకీయాల విషయానికి వస్తే పేరుకు తగ్గట్టే కర్ణాటకలో ఎప్పుడూ రాజకీయ నాటకాలే, క్యాంపు రాజకీయాలే. కాంగ్రెస్, బీజేపీ, జేడిఎస్ పార్టీల మధ్య అధికార మార్పిడి జరుగుతూ సంకీర్ణ ప్రభుత్వాలతో సతమతమయ్యే మన పొరుగున ఉన్న కర్ణాటకలో ప్రస్తుతం జేడిఎస్ కాంగ్రెస్ల సర్కారు సాగుతోంది. కుమారస్వామి ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితుల్లో దినదినగండం నూరేళ్ల ఆయుషుగా రోజులు నెట్టుకొస్తోంది. మరోవైపు ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న తాపత్రయంతో ఉన్న బీజేపీ పార్లమెంటు ఎన్నికల కోసం ఎప్పుడో సిద్ధమైపోయింది. నిజానికి మొదట్లో ఇది మైసూరు సంస్థానంగా ఉండగా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కర్ణాటక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, కేరళతో సరిహద్దులు పంచుకునే కర్ణాటకకు హైటెక్ క్యాపిటల్గా బెంగళూరు అలరాలుతోంది. ఐటీ కేంద్రంగా ఉన్న బెంగళూరు కాస్మోపాలిటన్ సిటీగా పేరుగాంచింది. మైసూరు దసరా ఉత్సవాలు ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ప్రకృతి అందాలకు నిలువుగా ఉన్న కూర్గు వంటి ప్రాంతాలతో శృంగేరి, బేలూరు ఆధ్యాత్మిక ప్రాంతాలుగా ఉండగా బాదామి, హంపి వంటి చారిత్రాత్మక పర్యటక ప్రాంతాలన్నీ నిత్యం దేశ విదేశీ పర్యటకులతో కలకలలాడుతోంది. గంధం, మైసూరు సిల్కు, మసాలా వంటలతో సుసంపన్నమైన కర్ణాటక మొత్తం జనాభా 6 కోట్ల పైమాటే. వీరిలో 62% గ్రామీణ జనాభా కాగా 17% మంది ఎస్సీలు, 28% మంది ఎస్టీలు ఉన్నారు. ఇక్కడి 28 పార్లమెంటు స్థానాల్లో 17 సీట్లు సాధించిన బీజేపీ కాంగ్రెస్ 9 స్థానాలకే పరిమితం చేయగా జేడిఎస్కు 2 సీట్లు మాత్రమే మిగిలించింది. రోడ్లు వంటి మౌలిక సదుపాయాల కోసం కర్ణాటక ఎంపీలు, ఎంపీ ల్యాడ్స్ నుంచి 4,270 కోట్లు వెచ్చించగా తాగునీరు వంటి అవసరాల కోసం 908 కోట్లకు పైగా వెచ్చించారు. విద్యపై 785 కోట్లు, వైద్యం కోసం 66 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్రంలో ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎంపీ నిధుల నుంచి 3,122 కోట్లు వెచ్చించినట్టు పార్లమెంటు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇక లోక్సభలో సభ్యులు తీసుకున్న చొరవ గురించి వివరించాలంటే వారు చర్చల్లో పాల్గొన్న తీరు, అడిగిన ప్రశ్నలపై ఫోకస్ పెట్టాల్సిందే. 2014 మే నుంచి 2018 డిసెంబర్ మధ్యకాలంలో జరిగిన పలు చర్చల్లో సగటున 45% మాత్రమే కర్ణాటక ఎంపీలు పాలు పంచుకున్నారు. సగటున అడిగిన ప్రశ్నలు 350గా ఉంది. దాదాపు అందరూ కన్నడ ఎంపీల హాజరు శాతం 78 కాగా రమేష్ చందప్ప అనే ఎంపీ 97% హాజరై తొలిస్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాతి స్థానం ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూసిన కేంద్ర మంత్రి అనంతకుమార్కు దక్కనుంది. సభకు ఆయన 96% హాజరయ్యారు. శివకుమార్ చెన్నబసప్ప అనే ఎంపీ 93% హాజరీతో 3వ స్థానంలో నిలిచారు. మాజీ సీఎం యడ్యూరప్పకు అత్యంత సన్నిహితురాలుగా పేరుగాంచిన ఎంపీ శోభా కరంద్లాంజే సభలో అత్యధిక ప్రశ్నలు అడిగిన ఎంపీగా నిలిచారు. మొత్తం 695 ప్రశ్నలు ఆమె అడిగినట్టు లోక్సభ రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇక తరువాత 2వ స్థానంలో ప్రతాప్ సింగ్ 643 ప్రశ్నలు అడిగినట్టు బీవీ నాయక్ అనే మరో ఎంపీ 3వ స్థానంలో నిలిచారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే అత్యధికంగా 145 చర్చల్లో పాల్గొన్న కన్నడ ఎంపీగా నిలిచారు. 133 చర్చల్లో పాల్గొని శివకుమార్ చెన్నబసప్ప 2వ స్థానంలో ఉండగా 113 చర్చల్లో పాల్గొన్న కన్నడ ఎంపీగా ధ్రువనారాయణ్ 3వ స్థానంలో ఉన్నారు. కర్ణాటకలో మోదీ హవా బాగా వీయడంతో 2014 లోక్సభ ఎన్నికలు ఇక్కడ బీజేపీకి కేక్ వాక్లా సాగింది. కానీ తాజా పరిస్థితులు మాత్రం బీజేపీకి అంత అనుకూలంగా లేకపోవడంతో పాటు కాంగ్రెస్ పుంజుకోవడంతో ఇక్కడ హోరాహోరీ పోటీ నెలకొంది. బక్కలిగా సామాజిక వర్గానికి చెందిన ప్రజలు అత్యధికంగా ఉన్న మైసూరు, మాండ్యా ప్రాంతాల్లో జేడిఎస్కు మంచి పట్టుండగా ఇక్కడ కాంగ్రెస్ కూడా చక్కని పనితీరు కనబరుస్తోంది. లింగాయతులు అత్యధికంగా ఉండే శివమొగ్గ వంటి ప్రాంతాల్లో బీజేపీకి మంచి పట్టుంది. కానీ ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ రాష్ట్రంలో చేసిన పలు దఫాల విస్తృత పర్యటనలు
ఆలయాల సందర్శనలు పార్టీకి రాజకీయంగా మంచి లబ్ధి కలిగించేలా చేసింది. కానీ కాంగ్రెస్లో వర్గ పోరాటాలు తారస్థాయికి చేరడంతో ఈశ్వరప్ప, మల్లికార్జున్ ఖర్గే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కూటములు అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతుండడం పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపడం ఖాయంగా మారింది. పరస్పరం అవినీతి ఆరోపణలతో దుమ్మెత్తి పోసుకుంటున్న ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు సర్వం వడ్డుతున్నాయి. ఇదండి కర్ణాటక రాజకీయ ముఖ చిత్రం. మరో ఎపిసోడ్లో ఇంకో రాష్ట్ర రాజకీయాలను పరిశీలిద్దాం. కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.